హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. జీవితంలో చాలాసార్లు మనం చేయాలనుకున్న మనకిష్టమైన పనులు చేయలేం. మనం ముందడుగు వేద్దామనుకున్నప్పుడల్లా మనల్ని ఏదో వెనక్కి లాగుతుంది. అదేనండి ఆత్మవిశ్వాసం లేకపోవటం, మనల్ని మనం నమ్మకపోవటం. ఎప్పుడు ఏది మనం అనుకున్నట్లు జరగకపోయినా, మనం చేయాలనుకున్నది చేయలేకపోయినా, మన పరిస్థితులను, మన చుట్టూ ఉన్న వాళ్ళని లేదా మన తలరాతని నిందించడం మనకి బాగా అలవాటైపోయింది. కానీ మనం చేసే వాటికి, మనం చేయని వాటికి బాధ్యత కేవలం మనదే అంటే మీరు నమ్ముతారా? అవునండి, ఇది నిజం. ఎంతసేపు ప్రపంచం మనల్ని నమ్మట్లేదు, నమ్మితే అప్పుడు నా మీద నాకు నమ్మకం వస్తుంది అనుకుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనల్ని మనమే నమ్మకపోతే ప్రపంచం ఎలా నమ్ముతుందండి? ఏదైనా పని మొదలు పెట్టాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలన్నా మనకి భయం. ఎవరేమనుకుంటారో నా గురించి, ఎవరైనా నన్ను చూసి నవ్వుతారేమో అని భయం. నవ్వేవాళ్ళు, అనుకునేవాళ్ళు మనం ఏం చేయకపోయినా, ఏం అనకపోయినా అనుకుంటారు కదండి. మరి అలాంటి లోకం గురించి ఆలోచించి మన ఎదుగుదలను మనమే ఆపేసుకోవటం ఎంతవరకు రైట్ అంటారు? మనలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటానికి చాలా కారణాలు ఉండొచ్చు. మనం పెరిగిన పరిస్థితులు, మన ఇంట్లో ఇప్పటి పరిస్థితులు, మన చుట్టూ ఉండేవారు, ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ మనం మన భయాల నుండి బయటపడి మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని కృషి చేస్తే సాధ్యం కాదంటారా? ఏ వయసు వారైనా అనుకుంటే మార్పు ఖచ్చితంగా వస్తుందండి. ఏదైనా నేర్చుకోవటానికి, మనల్ని మనం అభివృద్ధి చేసుకోవటానికి వయసుతో సంబంధం లేదు. ఇంకా నాదేముంది, నా జీవితం అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయగలను అని అనుకోవద్దు. ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఎవ్వరికంటే తక్కువ కాదు. ముందు మిమ్మల్ని మీరు వేరే వాళ్ళతో పోల్చుకోవటం మానేయండి. మీరు ఎలా ఉన్నారో అలాగే మిమ్మల్ని మీరు ఇష్టపడండి. మీరు లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, మీరు అందంగా ఉన్నట్టే. అందం అనేది మనసు, శరీరం కాదు. మనం ఎలా ఉన్నామో అలా మనల్ని మనం ప్రేమించటం, గౌరవించటం నేర్చుకుంటే వేరే వాళ్ళు కూడా మనల్ని గౌరవిస్తారు. ఒకవేళ గౌరవించకపోయినా, మనల్ని హేళన చేసినా మనకి పోయేదేంటి? పట్టించుకోవద్దు అలాంటి వాళ్ళని. మనం సంతోషంగా ఉంటే ఎవరేమనుకుంటే మనకెందుకండి? వేరే వాళ్ళనే మాటలకి మనం బాధపడట్లేదు, ఆ మాటలు మనం అస్సలు పట్టించుకోవట్లేదు అని తెలిసినప్పుడు వాళ్లే ఆపేస్తారు. మనం మాత్రం మన మీద దృష్టి పెడదాం, వేరే వాళ్ళ మీద కాదు. ఇంకా నేను జీవితంలో ఎదగటానికి, నేను ఆనందంగా ఉండటానికి ఏం నేర్చుకోవచ్చు, ఏం చేయొచ్చు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, కొత్త విషయాలు నేర్చుకుంటూ, జీవితంలో అభివృద్ధి అవుతూ ముందుకు సాగుతాం. మన మనసులో తప్పు ఆలోచనలు, ఎవరినైనా చిన్నచూపు చేసే అలవాటు లేనప్పుడు, అందరూ బాగుండాలనే మనస్తత్వం ఉన్నప్పుడు మనమెందుకు దేనికైనా ఎవరికైనా భయపడాలి? ఎవరిని మనం కంట్రోల్ చేయాలనే ఆలోచన మనం చేయొద్దు. అలా అని మనల్ని కంట్రోల్ చేసే హక్కు జీవితంలో ఎవరికీ మనం ఇవ్వద్దు. ఎదుటి వాళ్లతో మాట్లాడేటప్పుడు నేను వాళ్ళకన్నా తక్కువ అనే భావం రానప్పుడు మీరు భయపడకుండా మాట్లాడగలుగుతారు. మీరు కనుక మిమ్మల్ని కించపరిచే, అవమానపరిచే వాళ్ళ మధ్య బ్రతుకుతూ ఉంటే ఆ పరిస్థితిలోంచి ఎలా బయటపడగలరో ఆలోచించండి. ఎవరి మీదైనా ఆధారపడటం వల్ల మీకు ఆ పరిస్థితి ఉంటే, మీకు మీరు ఏమైనా చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరేమో చూడండి. దానికి ఎన్నో లక్షల మార్గాలు ఉంటాయి. మీరు చదువుకోకపోయినా సరే, విజ్ఞానం అనేది బడిలో నేర్చుకునే అవకాశం లేకపోయినా జీవితంలో నేర్చుకోవచ్చు కదండి. ఏదైనా స్కిల్ నేర్చుకోండి. మీరు డబ్బు పరంగా చూసుకోకపోయినా, ఏదైనా నేర్చుకుంటూ ఎదుగుతున్న కొద్దీ మీ ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మీకు కనుక పిల్లలు ఉంటే వాళ్ళకి చిన్న వయసు నుండి ఆత్మవిశ్వాసం కలిగే పరిస్థితిని ఇంట్లో కల్పించండి. ప్రతిదానికి వాళ్ళు తప్పు చేశారనటం, వేరే వాళ్ళతో పోల్చటం వాళ్ళు ఎందుకో పనికిరామేమో అనే ఆలోచనే వాళ్ళకి కలిగేలా చేస్తుంది. వాళ్ళకు ఒక నేస్తంలా మంచి దారి చూపిస్తూ, వాళ్ళని వాళ్ళు నమ్మేలా, ఏ పరిస్థితినైనా వాళ్ళు ఎదుర్కొనే విశ్వాసం వాళ్ళకు వచ్చేలా చూడండి. సో ఇదండి నేను ఈ వీడియోలో మీకు చెప్దామనుకున్నది. మీకు చెప్పే అంత పెద్దదాన్నో గొప్పదాన్నో కాదండి, ఏదో నేను చూసిన జీవితంలో తెలుసుకున్నవి, నేను పాటించిన వాటిని మీకు చెప్పే ఒక చిన్న ప్రయత్నం ఇది. ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడటం కూడా రాకుండా 10 ఏళ్ల క్రితం బెంగళూరు వచ్చిన నేను ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నాను. చాలాసార్లు నా మీద నాకే అనుమానం వచ్చేది. కానీ పెద్దవాళ్ల ఆశీర్వాదంతో, చుట్టూ కొంతమంది మంచి మాటలతో, నా కుటుంబం ఇచ్చిన ప్రోత్సాహంతో ఈరోజు ఒక అమెరికా కంపెనీలో డిపార్ట్మెంట్ హెడ్గా ఆ స్థాయిలో ఉన్న మగవాళ్ళకి సరితూగుతూ అలా ముందుకు సాగుతున్నాను. మనలో మంచి, మనకు నేస్తం,
మన కష్టం మన బలం, మన ఆత్మవిశ్వాసం మన ఆయుధం. రండి హాయిగా నవ్వుతూ ముందుకి సాగుతాం. ఇంకో వీడియోలో కలుస్తాను. బాయ్ అండి.